హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసాము కొత్తపేట పీవీటి మార్కెట్ ఆపోజిట్ లైన్ జ్ఞాన సరస్వతి టెంపుల్ దగ్గర ఉన్న అలంకృత సారీస్ దగ్గరికి. మరి ఇక్కడ బాబు గారు రెడీగా ఉన్నారు, ఆయనతో మాట్లాడేద్దాం. హాయ్ బాబు గారు. ఈ రోజు మా వ్యూయర్స్ కి ఎటువంటి కలెక్షన్ చూపిస్తున్నారు? జాకార్డ్ సిల్క్ అండి, హ్యాండ్లూమ్ సిల్క్ అండి. జాకార్డ్ సిల్క్ అలాగే హ్యాండ్లూమ్ సిల్క్ చూద్దామా? అవునండి, చూద్దాం. జాకార్డ్ సిల్క్ అండి. జాకార్డ్ సిల్క్ అవునండి. సో జాకార్డ్ సిల్క్ సారీ చూస్తున్నామండి. ఇంకా కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఉంది. గ్రీన్ కలర్ అలాగే మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. అండ్ షోల్డర్ దగ్గర బార్డర్ చూస్తే కనుక మనకి చాలా బ్రాడ్ బార్డర్ ఇచ్చారు. ఒక 10 inches బార్డర్ వరకు వచ్చిందండి. అండ్ దానిపైన మనకి ట్రిపుల్ బార్డర్ లాగా డివైడ్ చేశారనమాట. ఒక రుద్రాక్ష డిజైన్ అనేది వచ్చింది. అలాగే సెంటర్లో చూస్తే కనుక మనకి రంగోలీ డిజైన్ లాగా వచ్చిందండి. అండ్ పైన షోల్డర్ పార్ట్ మొత్తం మనకి ఇదే డిజైన్ అనేది క్యారీ అవుతుంది. అండ్ సారీ మొత్తం డిజైన్ చూస్తే కనుక మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది. అండ్ దానిపైన ఒక సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చిందండి. ఆఫ్ వైట్ కలర్లో ఇచ్చారు. ఒక థ్రెడ్ వర్క్ లాగా కనిపిస్తుంది అనమాట. అండ్ అది కూడా మనకి ఒక డైమండ్ షేప్ లాగా వచ్చింది అనమాట. అండ్ దానిపైన అక్కడక్కడ మనకి గోల్డ్ జరీ ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు. సారీ మొత్తం కూడా మనకి అక్కడక్కడ ఈ ఫ్లవర్స్ అనేవి వస్తున్నాయి. అండ్ డౌన్ సైడ్ బార్డర్ చూస్తే కనుక చాలా బ్రాడ్ బార్డర్ ఇచ్చారండి. ఫస్ట్ మనకి షోల్డర్ దగ్గర ఎటువంటి బార్డర్ క్యారీ చేశారు అది వచ్చింది ఒక 10 inches వరకు. అండ్ దానికి కంటిన్యూషన్గా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ జరీ వర్క్ అనేది ఇచ్చారండి. అది కూడా మనకి ఒక మ్యాంగో డిజైన్ వచ్చింది, ఫ్లవర్ డిజైన్ వచ్చింది, అలాగే పీకాక్ డిజైన్ లాగా వచ్చింది. సో కింద ఫ్రిల్స్ పార్ట్ మొత్తం మనకి ఇదే డిజైన్ అనేది క్యారీ అవుతుందండి. అండ్ దీంట్లో పళ్ళు పాట ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. అండ్ పళ్ళు చూస్తే కనుక మనకి రన్నింగ్ పళ్ళు వచ్చింది, అలాగే షార్ట్ పళ్ళు కూడా వచ్చిందండి. ఒక టిష్యూ బార్డర్ లాగా మనకి ఇచ్చారనమాట గోల్డ్ కలర్. అలాగే ఇక్కడ చూస్తే కనుక మనకి గ్రీన్ కలర్లో వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా మనకి జకాట్ బ్లౌజ్ ఇచ్చారండి. అంటే కలనేత లాగా ఉందనమాట. 2 కలర్ కాంబినేషన్లో వచ్చింది, గ్రీన్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. అండ్ హ్యాండ్ పర్పస్ యూస్ చేసుకోవడానికి కూడా మనకి శారీలో ఎటువంటి బార్డర్స్ క్యారీ చేసారు అవి వచ్చాయి కాబట్టి మనకి హ్యాండ్స్ కదా వేయించుకున్నా చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ ఎంత? 1600 పడుతుందండి. 1600 అవునండి. సో చూస్తున్నారు కదండి, ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 1600 రూపీస్కి చాలా రీజనబుల్ ప్రైస్కి మన అలంకృత సారీస్లో అవైలబుల్గా ఉందండి. సో వచ్చేసండి, పర్చేస్ చేసుకోండి. ఇక్కడ అన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్లోనే లభిస్తాయి. అలాగే దసరా స్పెషల్గా మనకి 30% డిస్కౌంట్ కూడా ఉంది. సో నెక్స్ట్ సారీ కూడా చూద్దాం. సో ఇది కూడా మనం జకార్డ్ సిల్క్ సారీ చూస్తున్నామండి. సో ఆల్రెడీ ముందు సారీ చూస్తాం కదా, గ్రీన్ అలాగే మనకి మస్టర్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇది వచ్చేసి మనకి రాయల్ బ్లూ అలాగే పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. అండ్ సారీ మొత్తం మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ పైన సెల్ఫ్ డిజైన్ అనేది వచ్చింది. అలాగే గోల్డ్ జరీ ఫ్లవర్స్ అనేది ఇచ్చారండి. అండ్ ఫస్ట్ సారీలో మనకి కలర్ కాంబినేషన్ మస్టర్డ్ వచ్చింది కదా, దీంట్లో పింక్ కలర్ కాంబినేషన్తో మనకి సేమ్ డిజైన్ అనేది వస్తుంది. అండ్ పళ్ళు పాట్ కూడా మనకి కాపర్తో వచ్చిందండి. యాంటిక్ బోర్డర్ అని చెప్పొచ్చు. సో పళ్ళు పాట్ కూడా చాలా చక్కగా ఉంది. అండ్ దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. అండ్ దీంట్లో బ్లౌజ్ చూస్తే కనుక మనకి బోర్డర్లో పింక్ కలర్ అనేది ఇచ్చారు కదా, సో అదే మనకి వచ్చింది. రాయల్ బ్లూ అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి. అండ్ హ్యాండ్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి కూడా మనకి పింక్ కలర్తో స్లీవ్స్ అనేది ఇచ్చారు కాబట్టి చాలా చక్కగా ఉంది. అండ్ ఈ సారీ ప్రైస్ కూడా మనకి కేవలం 1600 రూపీస్కి మన అలంకృత సారీస్లో అవైలబుల్గా ఉంది. వచ్చేసండి, పర్చేస్ చేసుకోండి. మరి నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. కుప్పడంలో ఫ్యాన్సీ సారీ చూస్తున్నామండి. చాలా చక్కగా ఉంది. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చెప్పొచ్చు. ఆఫ్ వైట్ అలాగే మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది. అండ్ బోర్డర్ చూస్తే కనుక షోల్డర్ దగ్గర ఫస్ట్ మనకి చిన్నది ఒక పైపింగ్ లాగా ఇచ్చారండి. అది కూడా బ్లూ కలర్, దానిపైన పింక్ కలర్తో ఇచ్చారు. అండ్ దాని కంటిన్యూషన్గా మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది. దానిపైన జరీ అనేది ఇచ్చారండి, గోల్డ్ జరీ. అండ్ పీకాక్ డిజైన్స్తో మనకి ఎలివేట్ చేశారు. అలాగే చిన్న చిన్నగా రుద్రాక్ష డిజైన్ లాగా కూడా వచ్చిందనమాట. అండ్ సారీ మొత్తం డిజైన్ చూస్తే కనుక మనకి ఆఫ్ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చింది. దానిపైన మనకి ఆల్టర్నేట్గా ఒక డిజైన్ అనేది ఇచ్చారండి. పీకాక్ డిజైన్ ఇచ్చారు, అలాగే మనకి రుద్రాక్ష డిజైన్, అలాగే లైన్స్ లాగా ఎలివేట్ చేశారు. హోల్ సారీ మొత్తం మనకి ఇదే డిజైన్ వస్తుందండి. ఆల్టర్నేట్గా మనకి జరీతో ఇచ్చారు కాబట్టి చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ బార్డర్ చూస్తే కనుక మనకి చాలా బ్రాడ్ బార్డర్ అనేది ఇచ్చారండి. అండ్ పైన మనకి ఎటువంటి డిజైన్ క్యారీ చేశారో అలానే వచ్చింది. అలాగే మనకి సారీలో మొత్తం మనకి ఆల్టర్నేట్గా డిజైన్ అనేది ఇచ్చారు కదా, అదే మనకి ఇక్కడ బ్రాడ్గా వచ్చింది అనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ కలర్లో వచ్చింది కాబట్టి దానిపైన మనకి గోల్డ్ కలర్తో ఈ వర్క్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఆల్టర్నేట్గా మనకి 2 కడ్డీ బార్డర్స్ కింద వచ్చింది. అండ్ సెంటర్లో చూస్తే కనుక ఒక నెమలి డిజైన్ లాగా ఇచ్చారండి. సో ఇది మొత్తం మనకి ఫ్రిల్స్ దగ్గర వస్తుంది కాబట్టి చాలా అందంగా ఉంటుంది. అండ్ పళ్ళు చూస్తే కనుక మనకి షార్ట్ పళ్ళు అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక మనకి గోల్డ్ కలర్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనకి కొంచెం డార్క్ కలర్లో బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చారు. అండ్ సారీలో మనకి లైట్ కలర్ అలాగే దానిపైన గోల్డ్ వర్క్ అనేది ఇచ్చారు కదా, ఇక్కడ చూస్తే కనుక మనకి డార్క్ కలర్ వచ్చింది. దానిపైన మనకి గోల్డ్ కలర్తో డిజైన్ అనేది ఇచ్చారనమాట. అండ్ దీంట్లో బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో చూద్దాం. జనరల్గా ఇటువంటి సారీస్ చూస్తే కనుక మనకి సారీ మొత్తం డిజైన్ వచ్చింది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తుంటారంటే, అండ్ ఇది చూస్తే కనుక మనకి మొత్తం మనకి వర్క్ అనేది ఇచ్చారంటే సారీలో మనకి ఎటువంటి డిజైన్ క్యారీ అయింది ఇక్కడ కూడా మనకి అదే వచ్చిందండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్ వచ్చింది, అలాగే దానిపైన గోల్డ్ కలర్తో మనకి వర్క్ అనేది ఇచ్చారు. హ్యాండ్ పర్పస్ యూస్ చేసుకోవడానికి సేమ్ మనకి సారీలో ఎటువంటి బోర్డర్స్ క్యారీ చేసి ఇక్కడ కూడా అవి వచ్చాయి కాబట్టి మనకి హ్యాండ్ యూస్ చేసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ ఈ సారీ ప్రైస్ ఎంత? 1550. సో చూస్తున్నారు కండి, కుప్పడంలోనే మనం ఫ్యాన్సీ వెరైటీ చూస్తున్నాము. అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 1550 రూపీస్కి మన అలంకృత సారీస్లో అవైలబుల్గా ఉందండి. సో వచ్చేసండి, పర్చేస్ చేసుకోండి. అన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్లోనే దొరుకుతాయి. సో నెక్స్ట్ సారీ కూడా చూద్దాం.
నెక్స్ట్ చూపిస్తారా? అవునండి, ఫ్యాన్సీ కుప్పడంలోనే ఇంకో కలర్ కాంబినేషన్. ఓకే, కుప్పడంలోనే కుప్పడం ఫ్యాన్సీ శారీలోనే వేరే కలర్ కాంబినేషన్ చూస్తున్నామండి. సో ఇందాక శారీ చూస్తే కనుక మొత్తం మనకి డిజైన్ అనేది క్యారీ అయింది కదా. అండ్ బోర్డర్ పార్ట్ చూస్తే కనుక షోల్డర్ దగ్గర మనకి గ్రీన్ కలర్ అనేది ఇచ్చారండి. అండ్ దానిపైన మనకి ఇంకొక సెల్ఫ్ డిజైన్ అనేది ఇచ్చారు, అది కూడా గోల్డ్ అంటే యాంటిక్ డిజైన్ లాగా వచ్చింది. ఒక హార్స్ డిజైన్ అలాగే రుద్రాక్ష డిజైన్ లాగా క్యారీ చేశారు. ఒక 10 inches బోర్డర్ వరకు మనకు వచ్చింది, అంటే షోల్డర్ పార్ట్ దగ్గర మొత్తం మనకి ఇదే బోర్డర్ క్యారీ అవుతుంది. అండ్ శారీ చూస్తే కనుక ఆఫ్ వైట్ వచ్చింది. అండ్ దానిపైన గోల్డ్ జరీ లైన్స్ అనేది ఇచ్చారండి, హారిజాంటల్ గా మనకి ఆల్టర్నేట్ గా వచ్చింది కాబట్టి వైట్ అలాగే గోల్డ్ కలర్ మనకి శారీ మొత్తం ఇదే వస్తుంది. అండ్ కింద బోర్డర్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. అండ్ డౌన్ సైడ్ బోర్డర్ చూస్తే కనుక మనకి చాలా బ్రాడ్ బోర్డర్ అనేది ఇచ్చారండి. అండ్ పైన మనకి ఎటువంటి డిజైన్ క్యారీ చేస్తారు ఇక్కడ కూడా మనకి అదే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చింది. అండ్ దానిపైన గోల్డ్ యాంటిక్ డిజైన్ అనేది ఇచ్చారు, అంటే మనకి 3 borders కింద ఎలివేట్ చేశారు అని చెప్పొచ్చండి. ట్రిపుల్ బోర్డర్ లాగా మనకి పైన డిజైన్ చూస్తే కనుక ఫ్లవర్స్ డిజైన్ అలాగే పీకాక్ డిజైన్ అనేది వచ్చింది. అండ్ దాని కింద చూస్తే కనుక హార్స్ డిజైన్ లాగా వచ్చిందండి. అండ్ కంటిన్యూషన్ గా మనకి ఒక రుద్రాక్ష డిజైన్ లాగా ఎలివేట్ చేశారు. సో టోటల్ గా మనకి ఫ్రంట్ భాగం మొత్తం ఇదే డిజైన్ అనేది క్యారీ అవుతుంది. అండ్ దీంట్లో పల్లు పాట ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. అండ్ పళ్ళు చూస్తే కనుక మనకి షార్ట్ పళ్ళు వచ్చింది, గోల్డ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చిందండి. అండ్ దానిపైన కూడా మనకి లైన్స్ అనేది ఎలివేట్ చేశారు గోల్డ్ కలర్ తో. అండ్ దీంట్లో కూడా ఒకసారి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో చూద్దాం. అండ్ బ్లౌజ్ కూడా మనకి సారీ ఎటువంటి డిజైన్ క్యారీ చేశారు అంటే ఆఫ్ వైట్ పైన మనకి గోల్డ్ కలర్ లైన్స్ అనేవి వచ్చాయి కదా, ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చింది, దానిపైన గోల్డ్ లైన్స్ ఇచ్చారండి. అండ్ హ్యాండ్ పర్పస్ యూస్ చేసుకోవడానికి కూడా మనకి బ్రాడ్ బార్డర్ ఇచ్చారు కాబట్టి 3-4 hands పెట్టించుకుని మనం అది వేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది. అండ్ ఈ సారీ ప్రైస్ అండి 1550. సో కుప్పడంలోనే మనకి ఫ్యాన్సీ సారీస్ అండి. ఈ సారీస్ మొత్తం కూడా మనకి 1550 rupees కి మన అలంకృత సారీస్ లో చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. సో నెక్స్ట్ సారీ కూడా చూద్దాం. హ్యాండ్లూమ్ సిల్క్. సో హ్యాండ్లూమ్ సిల్క్ సారీ చూస్తున్నామండి. సారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది, గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. అండ్ షోల్డర్ దగ్గర ఒకసారి బోర్డర్స్ ఎలా వచ్చింది చూద్దాం. షోల్డర్ దగ్గర బోర్డర్ చూస్తే కనుక మనకి డబుల్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట, పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చిందండి. అక్కడక్కడ మనకి లైన్స్ లాగా ఇచ్చారు, అది కూడా ఆల్టర్నేట్ గా డార్క్ గ్రీన్ అలాగే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. అండ్ దాని కంటిన్యూషన్ గా మనకి ట్రిపుల్ బోర్డర్ అని చెప్పొచ్చు, ఇంకొక బోర్డర్ కూడా ఎలివేట్ చేశారండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చింది. అండ్ దానిపైన సన్నటి లైన్స్ లాగా వచ్చింది, అది కూడా గోల్డ్ కలర్ అలాగే మనకి ఒక డిజైన్ కూడా ఇచ్చారండి, అది కూడా పికాక్ డిజైన్ అనమాట. సో ఆల్టర్నేట్ గా మనకి డిజైన్ మొత్తం షోల్డర్ పార్ట్ దగ్గర క్యారీ అవుతుంది. సో సారీ మొత్తం మనకి ప్లెయిన్ వచ్చింది కాబట్టి దానిపైన ఏమైనా బూటీస్ లాగా మనం వర్క్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. దట్టు మనకి డార్క్ గ్రీన్ కలర్ కాబట్టి చాలా అందంగా కనిపిస్తుందండి. అండ్ డౌన్ సైడ్ బోర్డర్ కూడా సేమ్ మనకి పైన ఎటువంటి బోర్డర్ క్యారీ చేశారు ఇక్కడ కూడా అదే వచ్చింది. సో దీంట్లో పళ్ళు పాట ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు చూస్తే కనుక మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారండి, డబుల్ బోర్డర్ కింద మనకి డివైడ్ చేశారు, అది కూడా రుద్రాక్ష డిజైన్ లాగా వచ్చింది అనమాట. 2 sides కూడా మనకి ఇదే డిజైన్ వచ్చింది. అండ్ సెంటర్ లో చూస్తే కనుక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చింది, దానిపైన ఒక జ్యూట్ మెటీరియల్ లాగా వచ్చిందండి. పింక్ కలర్ లో మనకి ఆల్టర్నేట్ గా ఒక డిజైన్ అనేది ఎలివేట్ చేశారు. అండ్ టాజిల్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా మనకి ఎల్లో కలర్ ఇచ్చారు కాబట్టి చాలా చక్కగా ఉంది. సో బ్లౌజ్ కూడా మనకి సారీ మొత్తం ఎలా ఉందో మనకి ప్లెయిన్ ఇచ్చారండి. అండ్ హ్యాండ్ పర్పస్ యూస్ చేసుకోవడానికి కూడా బోర్డర్స్ అనేది ఇచ్చారు. సో దీనిపైన మనం వర్క్ చేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ ఎంత? 1750. సో చూస్తున్నారు కదండి, హ్యాండ్లూమ్ సారీస్ అంటే బయట మనకి చాలా కాస్ట్లీ ఉంటాయండి, ఇక్కడ మనకి అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ అలాగే హోల్సేల్ ప్రైసెస్ లో లభిస్తాయి. అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 1750 rupees కి మన అలంకృత సారీస్ లో అవైలబుల్ గా ఉంది. సో వచ్చేసండి పర్చేస్ చేసుకోండి. మనకి ఇక్కడ ఆప్షనే కాకుండా మనకి వేరే ఆప్షన్ కూడా ఉందండి, ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్ నెంబర్ కి టెక్స్ట్ చేస్తే కనుక మొత్తం డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. అలాగే అలంకృత సారీస్ అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక లేటెస్ట్ వెరైటీ ఆఫ్ సారీస్ అనేది దాంట్లో చూడొచ్చు. సో నెక్స్ట్ సారీ కూడా చూద్దాం. సో హ్యాండ్లూమ్ సారీలోనే మనం గ్రీన్ కలర్ సారీ చూసాం కదండి, ఇది వచ్చేసి మనకి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో వచ్చిందనమాట. అండ్ సేమ్ బార్డర్స్ కూడా మనకి పింక్ అలాగే గ్రీన్ కలర్ అండ్ బార్డర్స్ కూడా మనకి గోల్డ్ కలర్ జరిగితో అలాగే పికాక్ డిజైన్ అనేది వచ్చింది. సేమ్ సారీ మొత్తం మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట. అండ్ పైన కింద కూడా సేమ్ మనకి ఒకలాంటి బార్డర్స్ ఎలివేట్ అవుతాయి. అండ్ పళ్ళు చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ పళ్ళు అని చెప్పచ్చు అండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ వచ్చింది, దానిపైన పింక్ కలర్ ఒక జ్యూట్ లాగా వచ్చింది అనమాట. అండ్ దానిపైన డిజైన్ ఆల్టర్నేట్ గా మనకి క్యారీ చేశారు. అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా మనకి సేమ్ సారీ ఎటువంటి కలర్ కాంబినేషన్ ఉందో ఇదే వచ్చిందండి, ప్లెయిన్ వచ్చింది. అండ్ దీనిపైన మనం వర్క్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. అలాగే మనకి బోర్డర్స్ కూడా ఇచ్చారు కాబట్టి హ్యాండ్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ సారీ ప్రైస్ కూడా మనకి 1750 rupees కి మన అలంకృత సారీస్లో అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు, చాలా చక్కని వెరైటీస్ చూపించారు. అవి కూడా అన్నీ కూడా మనకి లేటెస్ట్ వెరైటీస్ ఉన్నాయి, అలాగే రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.